శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈర లక్కప్ప కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం గ్రామాలలో వెళ్లి సమాజ సేవ చేస్తూ, ఒక రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, మా ప్రజలకు సేవ చేస్తున్నాను అని అన్నారు. మా స్వగ్రామం పడార గ్రామం గుడిబండ మండలం మడకశిర తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి. మా తండ్రి గారు మరణించడం జరిగినది. మా తల్లి కూలీ పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. నేను మడకశిరలో జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. గుడిబండ జెడ్పీ హై స్కూల్లో కూడా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. 2006 నుంచి 2012 వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసి వచ్చినాను. ప్రజల యొక్క మన్ననలు పొందినాను. అందరికీ శ్రేయోభిలాషుగా నిలబడినాను. అందుకోసమే మన మాన్య కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తక్షణమే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి పనిచేసినాను. 2011 నుంచి 18 వరకు ఎస్ఎస్ఎల్ మండల్ కన్వీనర్గా పనిచేసినాను. ఈరోజు మా యొక్క పనితనాన్ని కార్యకర్తల్లో ఏ విధంగా చురుకుగా పాల్గొన్నాడో అనే దాన్ని బట్టి మన మడకశిర తాలూకా ప్రజలందరి సర్వే నిర్వహించుకుంటూ సర్వే చేస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా స్పందిస్తూ మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఈ మడకశిర తాలూకా సమన్వయకర్తగా నియమించినందుకు నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.